తమిళ ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024 లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. దీంతో 2029 నుంచి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. వివిధ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు లోక్సభ అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఒకే రకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు లా కమిషన్ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తద్వారా ఖర్చు మానవ వనరులను తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వాటిని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు రూపొందిస్తున్నాయి. అయితే ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కానందున దీనిపై లా కమిషన్ తుది నివేదిక సిద్ధం చేయలేదని చెబుతున్నారు. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చునని లా కమిషన్ భావిస్తోందని ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకున్న మార్గాలను అన్వేషించడమే ప్రస్తుత లా కమిషన్ విధి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇటీవల తొలి సమావేశం నిర్వహించిన ఈ కమిటీ దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితురాజ్ అవస్థి ఇటీవల పేర్కొన్నారు. ఈ అంశంపై నివేదిక సమర్పణకు తుది గడువు ఏమీ లేదన్నారు. ఫోక్సో చట్టం, ఆన్లైన్ ఎఫ్ఐఆర్లపై నివేదికలను న్యాయశాఖకు పంపినట్టు వెల్లడించిన ఆయన జమిలి ఎన్నికలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందన్నారు. దీనిపై తుది నివేదిక సిద్ధం కాలేదన్నారు.